పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మన అభివృద్ధిని నిరోధించేటటువంటి మనకు కష్టాల్ని కలిగించేటటువంటి మనల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి మన యొక్క మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి మన యొక్క పిల్లల్ని రోగాల బారిన పడే విధంగా చేసేటటువంటి మన యొక్క జీవితంలో ఎదురు దెబ్బలు తగిలే విధంగా మార్చేటటువంటి నరఘోష అనేటటువంటిది ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఎంత ఉన్నా కూడా నరఘోష అనేటటువంటిది కనుక ఉంటే కనుక రాణింపు ఉండదు ఇదేంటంటే గురువు గారు ఏదో లక్ష్మీదేవి కటాక్షం గురించి చెప్తారేమో అని చెప్పి మేమంతా కూడా లక్ష్మీ వైభవం పెట్టుకుంటే మధ్యాహ్నం గంట అయ్యేటప్పటికీ మీరు అన్నీ ఏమో ఇవి చెప్తారేంటంటే నరఘోష అని అనుకోకండి మీరు ఎంత లక్ష్మీ కటాక్షం మీకు ఉన్నా నరఘోష అనేటటువంటిది కనుక నివారణ చెయ్యలేకపోయామంటే చేసుకోలేకపోయామంటే కనుక మీకు ఉద్ధతి ఉన్నతి ఉండదు అందుకని ఎప్పుడూ కూడా మనకు లక్ష్మీ కటాక్షంతో పాటుగా నరఘోష నివారణ కూడా మనం కోరుకోవలసిందే అందుకని మనం ఇంటి నిండా డబ్బులున్నాయి బోళ్ళంత ఐశ్వర్యం ఉంది కానీ ఒంటి నిండా రోగాలున్నాయి మీరు ఏమనుభవించగలరు మీరంటే మీరేనా కాదు ఎవరైనా ఏమనుభవించగలరు కావలసినంత సొమ్ములు ఉన్నాయి ఏది కావాలంటే అది తెప్పించుకుని కొండ మీద కోతిని కో కాకినాడ కాజాని ఆత్రేయపురం పూతరేకుని బందరు లడ్డూని అన్నిటినీ తెప్పించుకోగలడు కావాలంటే ఫ్లైట్లో తెప్పించుకోగలడు తెప్పించుకు తినగలడు కానీ ఒంటి నిండా షుగర్ ఉంది అప్పుడు ఏం తింటాడు ఐశ్వర్యం ఏం కాపాడింది ఇక్కడ ఐశ్వర్యము అంటే అష్టైశ్వర్యాలంటే ఎనిమిది కూడా ఐశ్వర్యాలు డబ్బులు నగలు కీర్తి అనుకుంటున్నారేమో కీర్తి అని అనుకోండి ఇంకా పర్వాలేదు కానీ ఎప్పుడు డబ్బులు నగలు ఇవి మాత్రమే ఐశ్వర్యం అని మీరు అనుకోవద్దు అష్టైశ్వర్యాలు అంటే భార్యతో కలిసి ఉండడము పిల్లలతో కలిసి ఉండడము సంతానము కలిగి ఉండడము మనశ్శాంతి ఉండడము శరీరానికి ఆరోగ్యం ఉండడము వృత్తి రీత్యా అభివృద్ధిలో ఉండడం ఇవి కూడా ఐశ్వర్యాలుగానే భావించవచ్చు మనం అంతే తప్ప అష్టైశ్వర్యాలంటే అంటే ఎప్పుడూ డబ్బులతోటి ముడిపడి ఉంటాయేమో అని చెప్పి మాత్రం మీరు అనుకోకండి లక్ష్మీ కటాక్షం ఒకటే మనల్ని కాపాడలేదు లక్ష్మీదేవితో పాటుగా కూడి ఉన్నటువంటి ఏదైతే ఈ అమ్మవారు ఉందో నరఘోష నివారణ పూర్వక భవానీ దేవి అంటారన్నమాట ఆవిడ యొక్క అనుగ్రహం కనుక మీకు ఉందంటే లక్ష్మీ కటాక్షం మీకు పొటమరిస్తుంది అభివృద్ధి అవుతుంది అంతే తప్ప మీరు ఎంత సంపాదించినా కూడా కలిసి రావట్లేదంటే కనుక మహా చికాకుగానే ఉంటుంది ఇంటి నిండా డబ్బు ఉందండి ఒంట్లో ఆరోగ్యం లేదు ఇంటి నిండా డబ్బు ఉంది పిల్లలు సరైనటువంటి వాళ్ళు కాదు ఇంటి నిండా ఐశ్వర్యం ఉంది భార్య మాట వినదు ఇంటి నిండా అన్నీ కావాల్సినవి ఉన్నాయి ఏది కలిసి రాదు ఇంక ఉండే ఉపయోగం ఏమిటి ఉపయోగం ఏమీ లేదు కదా కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా మనకి నరఘోష నివారణ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనము పొందగలగాలి నరఘోష నివారణ కనుక మనకి జరగాలంటే మనం ఏ ఏ దేవతల్ని పూజించాలి ఏ విధంగా ఉండాలి అని మనం చెప్పుకుని ఉన్నాం కదా అదేవిధంగా నరఘోష నివారణకు మరికొన్ని మార్గాలు మనం చెప్పుకుందాం ఇంట్లో ఘంటానాదం వినిపిస్తూ ఉండడం ఇంట్లో ఘంట శబ్దం వినపడాలి నరఘోష నివారణకే ఈ ఘంటానాదం అనేటటువంటిది విరుగుడుగా పనిచేస్తుంది ఇంట్లో ఎప్పుడు ఎనిమిది గవ్వలు ఉండాలి చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయి మీకు తెల్ల గవ్వలు ఆ తెల్ల గవ్వలు ఎనిమిది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి దేవుడి గదిలో ఒక చిన్న కప్పు ఒకటి తీసుకోండి ఎనిమిది గవ్వల్ని కొనుక్కోండి ఆ గవ్వలకి కాస్త గంధము కుంకుమ అలంకరించండి చక్కగా ఒక కప్పులో పెట్టుకోండి ఆ గవ్వలకి ప్రతిరోజు కూడా కాస్త అగరవత్తు చూపిస్తూ ఉండండి హారతి చూపిస్తూ ఉండండి ఒక పుష్పం పెడుతూ ఉండండి ఒక మారేడు దళం పెడుతూ ఉండండి ఒక తులసీ దళం పెడుతూ ఉండండి ఆ గవ్వలు మీకు ఇంటి మీదకి వచ్చేటటువంటి నరఘోషాలని కొంతవరకు తగ్గించగలుగుతాయి గోమతి చక్రాలు అని దొరుకుతాయి గోమతి చక్రాలు అనేటటువంటివి మీరు కనుక ఒక్క గోమతి చక్రం తెచ్చుకొని చక్కగా పూజ చేసుకుని దేవుడి గదిలో పెట్టుకోండి ఆ గోమతి వృత్తం చక్రం ఏదైతే ఉందో మీ యొక్క ఈ నరఘోష మొత్తాన్ని తొలగిస్తుంది మీరు పూజ చేసుకోగలిగితే సరే లేకపోతే కనుక మీరు నన్ను తర్వాత ఎప్పుడన్నా సంప్రదిస్తే నేను గోమతి వృత్తాలకి ప్రతి అమావాస్యకి పూజ చేస్తూ ఉంటాను కాసిన గోమతి వృత్తాలు తెచ్చి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గోమతి వృత్తాలను పంపిణీ చేస్తూ ఉంటాను ఉచితంగా కాదులేండి నీ నిర్ణీతమైనటువంటి రుసుముకి మాత్రమే ఎందుకంటే ఊరికినే ఏది కూడా మీరు తీసుకోకూడదు నేను ఇవ్వకూడదు కాబట్టి అటువంటి గోమతి వృత్తాన్ని తెచ్చి పూజ చేసి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఈ నరఘోష అనేటటువంటిది కాస్త తగ్గుతుంది దానితో పాటుగా మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కనుక వెయ్యగలిగితే ఆ సాంబ్రాణి ధూపాన్ని మీరు ఇంట్లో ప్రసరించ చేశారంటే కనుక ఇంట్లో ఉండేటటువంటి అసురి శక్తులు బయటికి పోతాయి గురువుగారు ధూపం వేయాలంటే రోజు బొగ్గుల్ని తెచ్చి ఈ గొడవ అంతా ఎవరు పడతారండి బాబు అనుకోకండి ఈ మధ్యకాలంలో అంబిక అతిశయం అని చెప్పేసి అని వచ్చే చూసారా చక్కగా అది వెలిగించే ముందు అది వెలిగించేసి అది పూర్తిగా వెలిగి ఆరిపోయిన తర్వాత అందులో వాడిచ్చినటువంటి సాంబ్రాన్ని పొడిస్తే ఇల్లంతా సాంబ్రాన్ని పొగొస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా వినియోగించండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఎప్పుడైనా కానీ నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే ఇంట్లో లక్ష్మీ కళ ప్రవేశిస్తుంది అసురీ కళ తొలగిపోతుంది అందుకని మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నువ్వుల నూనెలు అంటే ఈవేళ మార్కెట్లో ముంచెత్తుతున్నటువంటి నూనెలు ఏవి కూడా నువ్వుల నూనెలు కాదు మీరు పొరపాటును కూడా అవి నువ్వుల నూనెతో దీపారాధన పెడుతున్నామని అనుకోకండి దాని మీద మీరు చదివితే స్వచ్ఛమైన నువ్వుల నూనె అని రాసి ఉంటేనే అది నువ్వుల నూనె అంతే తప్ప పూజా ఆయిల్ పూజా పర్పస్ ఆయిల్ దీపం ఆయిల్ ఇలాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి అవి నువ్వుల నూనెలు కాదు అది తవుడు నుంచి తీసినటువంటి నూనెలు ఉంటాయి తీసారా ధాన్యం తవుడు నుంచి అటువంటి కల్తీ నూనెలు కాబట్టి మీరు దీపారాధన చేసుకోవాలంటే గురువుగారు ఎన్ని రోజుల పాటు దీపారాధన చేసినా ఎన్నిసార్లు దీపారాధన చేసినా మాకు నరఘోష తగ్గట్లేదండి బాబు అని మీరు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే మీరు దీపారాధన చేస్తున్నటువంటి డబ్బా మీద ఏం రాస్తుందో చూడండి నూనె డబ్బా మీద అది కనుక స్వచ్ఛమైన నువ్వుల నూనె రాసిలేదనుకోండి ముందు అర్జెంటుగా ఆ డబ్బా పారేసేయండి అసలు రోడ్డు మీదకి విసిరేసేయండి చక్కటి పదార్థాలు వాడండి దేవుడికి పూజకి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి చక్కటి పదార్థాలు వాడాలి మీరు తెలుసుకుని తీసుకోవాలి తప్ప మీరు పూజకి వెళ్ళారనుకోండి ఏమయ్య మంచి తోటి ఇవ్వయి అన్నారనుకోండి ఆయనకేదో రూపాయి మిగిలేదు ఆయన ఇస్తారు షాప్ వాడు అలా వద్దు మాకు ఆలయం బ్రాండ్ నువ్వుల నూనె కావాలి ఇదయం బ్రాండ్ నువ్వుల నూనె కావాలి లేకపోతే స్వచ్ఛమైన నువ్వుల నూనె మాత్రమే కావాలి తప్ప నీకేదో పది రూపాయలు మిగిలే నువ్వుల నూనె మాకు ఇవ్వకు అని చెప్పేసి ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేయకుండా కల్తీ నూనెలతో దీపారాధన చేస్తే మన యొక్క కష్టాలు కడతేరవు కాబట్టి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతోటే చేయండి అదేవిధంగా మనం పూజకు వాడేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా చక్కటి ద్రవ్యాలు ఉండాలి శుభ్రంగా మనం ఈ దీపారాధన పెట్టండి చెమ్మెలు కానీ చెంబు కానీ ఆచమన సామాగ్రి కానీ గంట కానీ లేదా ఏకహారతి కానీ ఈ సామాగ్రి మొత్తం ఎప్పటికప్పుడు తోముకోవాలి తప్ప అవి రాగి చెంబులేమో నల్లగా కొండ పెంకుల్లో అయిపోయి దీపారాధన దీపారాధన చె తోమకుండా లోపల జిడ్డు కనపడుతూ దీపం పెట్టినటువంటి ప్రదేశం అంతా కూడా ఆ దీపం నుంచి కానిటువంటిది నూనె ఇలా గుండ్రం గుండ్రంగా అక్కడ పడి ఉంటే అలాంటి చోట మీరు దీపారాధన చేస్తే అటువంటి వస్తువులతో మీరు దీపారాధన చేస్తే అటువంటి పూజ మీకు ఫలించదు స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో పూజ చేయడమే కాదు చక్కగా పూజ ప్రదేశాన్ని ఉంచుకోవడం లాంటివి కూడా మీరు చేయవలసిందే Thank <laughs> you.